వెల్కమ్ టు రెయిన్బో టీవీ. గతేడాది విడుదలై నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ పుష్ప ది రైజ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించారు. గంధపు చెక్కల స్మగ్లర్ కథగా ఓ సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన తీరును చూపిస్తూ మదర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ తో పాటు బాలీవుడ్ లో కూడా రికార్డుల మోత మోగించింది. హిందీలో ఈ మూవీ ఊహించని విధంగా 100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి పలువురిని విస్మయానికి గురి చేసింది. ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండానే హిందీ బెల్ట్ లో పుష్ప భారీ స్థాయిలో వసూళ్లని రాబట్టిన విధానం దక్షిణాది సినిమాకి సరికొత్త ఊపునిచ్చింది. అయితే 332 కోట్లకు మించి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ముందు రాకింగ్ స్టార్ రాఖీ బాయ్ బిగ్ టార్గెట్ నే సెట్ చేశాడు. ఇటీవలే యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో చాప్టర్ 2 పై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు అనుగుణంగానే ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ సంచలనాలు సృష్టిస్తోంది. ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక ఓపెనింగ్ వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. హిందీ మార్కెట్ లో తొలి రోజు ఈ చిత్రం 53 కోట్ల గ్రాస్ ని వసూలు చేయడం ఇప్పుడు సరికొత్త రికార్డ్ గా మారింది. అంతేకాకుండా త్వరలోనే నార్త్ ఇండియన్ మార్కెట్ లో RRR వసూళ్లను కూడా అధిగమించబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో సెట్స్ పైకి రానున్న పుష్ప 2 పై ఆసక్తికర చర్చ మొదలైంది. బన్నీ నటించిన పుష్ప నార్త్ హిందీ బెల్ట్ లో సాలిడ్ వసూళ్లనే రాబట్టింది. అంతేకాకుండా సరికొత్త చర్చకు బాలీవుడ్ లో తెరలేపింది ఈ సినిమా. త్వరలో పుష్ప 2 రాబోతోన్న నేపథ్యంలో ఈ మూవీ తాజాగా కేజీఎఫ్ 2 క్రియేట్ చేసిన రికార్డులను తిరగరాయడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎలాంటి ప్రచారం లేకుండానే పుష్ప భారీ వసూళ్లని హిందీ మార్కెట్ లో రాబట్టింది. అయితే ప్రచారం చేస్తే పుష్ప 2 కేజీఎఫ్ 2 రికార్డులని అధిగమించడం ఖాయం అంటున్నారు. ఇప్పటికే పుష్ప 2 పై జరుగుతున్న చర్చల నేపథ్యంలో దీన్ని మరింత స్పెషల్ గా తెరపైకి తీసుకురావాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. చాలా ప్రత్యేకతలతో తెరపైకి రాబోతోన్న ఈ మూవీ అంతా అనుకుంటున్నట్లుగానే కేజీఎఫ్ 2 రికార్డ్స్ ని హిందీ బెల్ట్ లో బ్రేక్ చేస్తుందా అన్నది తెలియాలి అంటే రిలీజ్ వరకు వేచి చూడాలి. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికి నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికి నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.